హే గాయ్స్ ఎలా ఉన్నారు? అండ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు, 3 నుంచి 5 లక్షల మంది, కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, సో దట్ నేను మల్టిపుల్ వీడియోస్ అందిస్తాను మీకు. అండ్ వీడియో చాలా బాగుంది, సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే. థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్. లెట్స్ వాచ్ ద వీడియో. ఉండలేడా, కనబరాలే, కళ్ళు పోయినాయా, కాకులు దొప్పినాయా, కళ్ళేమన్నా మునక్కాయలు ఉన్నాయి, మంచి ఫ్రెష్ చేయాలి మేడం, అంకుల్ లాగా పాత చేయాలి. వంకాయలు బాగా పొడవుగా ఉన్నాయి మేడం, ఏమైనా చేసుకోవచ్చు. వంకాయలు బాగా పొడవుగా ఉన్నాయి మేడం, ఏమైనా చేసుకోవచ్చు. ఎన్ని, 1/2 కిలో చాలా? ఇంకొన్ని తీసుకోండి, బాగా తింటే సాలిడ్గా ఉంటారు. అంకుల, ఈ అంకులే కావాలన్నా, నేను వద్దా. పదికినాలుగు కోయాలు, పదికినాలుగు. రండి బాబు, రండి రండి బాబు, రండి. మునక్కాయలు, 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 మునక్కాయలు. ఏమేమి కూరగాయలు ఉన్నాయి బాబు? కళ్ళు కనపడాలి మేడం, చాలా ఉన్నాయి. ఇడ పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు, బెండకాయలు, దొండకాయలు, మట్టికాయలు అన్ని ఉన్నాయి కదా. బీన్స్ ఎట్లా అండి పావు కేజీ? బీన్స్ 1/2 కేజీ 15 రూపాయలు మేడం, నీకైతే 3 రూపాయలకి ఇస్తా. ఏం కాదు మీకు. బెండకాయలు చూడండి, పొడుగుగా ఉన్నాయి, బాగున్నాయి, పర్లేదు. నేతకైనా తీసుకోవచ్చు, నేతకాయలు తుంచితే తెలుస్తుంది కదా. వద్దు కానీ చిక్కుడుకాయ ఎట్లా భయ్యా? కొంటారా మీరు? కొనరా? చిక్కుడుకాయ 1/2 కిలో 15 రూపాయలు మేడం. బెండకాయలు, నిమ్మకాయలు తీసుకోండి, చలికాలం బాగుంటుంది. ఇక్కడ అంకులు ఉండేగా మీరున్నారండి. అంకుల, ఈ అంకులే కావాలన్నా, నేను వద్దా. అంకుల, ఈ అంకులే కావాలన్నా, నేను వద్దా. ఏం మాట్లాడుతున్నారు మీరు? మరి అంకులు కావాలంటున్నారు, అంకులు ఉన్నారు, అంకులు మా డాడీనే, లేడు అంకులు. లేదండి, మీరు అలా మాట్లాడుతున్నారు ఏంటి? కూరగాయలు కొనడానికి వస్తే అలా మాట్లాడుతున్నారు? లేదు, కాశీకి పోయింది అంకులు, కూరగాయలు కావాలంటే చెప్పు, తీసుకోండి, ఇదిగో గిన్నె వేసుకోండి. కూరగాయలు అమ్మే మాటలు మాట్లాడట్లేదు అండి. సరే అండి, ఏం కావాలో చెప్పండి, డోర్ డెలివరీ కూడా చేస్తాం మేము. మీరు ఆర్డర్ పెడితే ఫోన్లో మేము ఇంటికి తీసుకొచ్చి ఇస్తాం. మీరు డోర్ డెలివరీ కూడా పెడుతున్నారా? డోర్ డెలివరీ కూడా పెడుతున్నాం, మీరు ఇంత దూరం రావాల్సిన అవసరం లే. ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు మీరు? కాదు మేడం, మీరు ఇంత దూరం రావాలి తీసుకోవడానికి వస్తే ఎలా మాట్లాడుతున్నారు అండి? మీరు ఎలా మాట్లాడాలి మేడం? కూరగాయలు ఇప్పుడు మీరు ఎండకి వచ్చి కందిపోతారు కదా, మళ్ళీ అంకులు మిమ్మల్ని వదిలేస్తారు కందిపోతే. మీరు మనసులేనా అలా మాట్లాడుతున్నారు? సరే మేడం, ఏం కావాలి చెప్పండి. అల్లం వెల్లుల్లి కావాలనా? అల్లం వెల్లుల్లి ఏమొద్దు, బీన్స్ ఇవ్వండి. ఎంత వేసుకోండి చేతులు? ఎన్ని, 1/2 కిలో చాలా? ఇంకొన్ని తీసుకోండి, బాగా తింటే సాలిడ్గా ఉంటారు. ఏంటండి, మాట మాటకి వెరైటీగా మాట్లాడుతున్నారు మీరు? ఏంటి మేడం, కోపడుతున్నారు? అబ్బాయి ఏదో మాట్లాడుతున్నాడే, మాట్లాడతామనేది లేదా? అంకుల్తోనే మాట్లాడతారా, మాతో మాట్లాడరా? అవును, మీ డాడీ ఉన్నప్పుడు అలా మాట్లాడలేదు, మీరేంటి అలా వెరైటీగా మాట్లాడుతున్నారు? మా డాడీకి చెప్పే పంపించిన, మా డాడీ కాశీకి పోయిండు, నేనే ఉండేది. డాడీ ఇలా మాట్లాడమని చెప్పి పంపిస్తుంది, అప్పుడప్పుడు నేర్పించిండు అనమాట. ఏం చేద్దాం మరి? ఇగో మేడం, ఇంకా మేడం, వంకాయలు ఇట్లా 1/2 కేజీ? వంకాయలు బాగా పొడవుగా ఉన్నాయి మేడం, ఏమైనా చేసుకోవచ్చు. వంకాయలు బాగా పొడవుగా ఉన్నాయి మేడం, ఏమైనా చేసుకోవచ్చు. కేజీ, 1/2 కేజీ? కేజీయా? కేజీ ఏం చేస్తుండీ, 1/2 కేజీ ఇవ్వండి. 1/2 కేజీ 18 రూపాయలు మేడం. 18 రూపాయలు ఇవ్వండి. మంచి ఫ్రెష్ చేయాలి మేడం, అంకుల్ లాగా పాత చేయాలి. మాట్లాడుతున్నారండి మాట మాటకి? అంకుల్ అన్ని పాత ఇస్తున్నారు. మీరు కూరగాయలు అమ్మేస్తున్నారా లేకుంటే ఏం చేస్తున్నారు? సరే మేడం, ఎందుకు మీరు అంత సీరియస్? మాట్లాడుతున్నారు మాటలు, ఇంత దూరం ఎండకు వచ్చి ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు మీరు. మీరు హోమ్ డెలివరీ పెట్టచ్చు కదా, నేను తెచ్చిస్తా కదా, ఇంటికి వచ్చి మరీ ఇస్తా కదా. మీరెందుకండి తెచ్చుకోవడం? మేము తీసుకెళ్తాం కదా, మాకు హోమ్ డెలివరీ మేడం, ఉన్నాయి కాళ్ళు ఉన్నాయి మాకు, మేము ఎందుకు తీసుకుంటాం? మళ్ళీ మీరు కందిపోతారు కదా అంకుల్, అంకుల్ మళ్ళీ మిమ్మల్ని లైక్ చేయడు. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడుతున్నా, వినపడడం లేదు, చెవులు లేవు.
నువ్వు ఎక్కువ ఇలానే మాట్లాడితే కొడితా చెప్తున్నా. ఏంది కొట్టేది? ఏం మాట్లాడుతున్నా నేను చెప్పండి. మేడం నేనే చెప్తాను, ఈ అబ్బాయి అలా కూరగాయలకు వెళ్తే ఇలా మాట్లాడుతున్నాడో తీసుకొచ్చి మరీ కొట్టిస్తా నిన్ను. సరేలే నిమ్మకాయలు, ఇంకే నిమ్మకాయలు ఏమని చూడాలన్నా? చలికాలం కదా. నిమ్మకాయలు ఎందుకండి చలికాలం? ఏమో ఇప్పుడు అంటే తినవులే, మళ్ళీ ఇప్పుడు లాక్డౌన్ కదా, అసలు ఇంట్లో ఉంటే నిమ్మకాయలు మళ్ళీ తినాలనిపిస్తుంది. పిచ్చానికి ఏమన్నా? ఏం మాట్లాడుతున్నా? నాకు పిచ్చి కాదు మేడం, మీరంటే అభిమానం. అభిమానం ఏంటండి? మాకు కావాల్సిన మేము తీసుకుంటాం. మునక్కాయలు మునక్కాయలు ఉన్నాయి. చెప్తున్నా కొడతా చెప్తున్నా, సీరియస్ చెప్తున్నా కొడతా, నిజంగా చెప్తున్నా. నాకాయలు మేడం, మళ్ళీ డబ్బులు కట్టాల్సి వస్తుంది. నీకాయలు అంటే మరి మాటలు జాగ్రత్త రా. సరే మునక్కాయలు ఉన్నాయి మేడం, అవసరం లేదు మాకు. బాగుంటాయి మేడం, అంకులు పెట్టండి, మాకు కావాల్సిన మేము తీసుకుంటాం. సరే చెప్పండి ఇంకేంటి? ఇంకేమున్నాయండి? బెండకాయలు ఎట్లా? బెండకాయలు అవి మొత్తం 16 రూపాయలు పావు కిలో. ఓకే, కేజీ అయితే 64 రూపాయలు. పావు కిలో చాలండి. పావు కిలో చాలా. పొడవిటేసానా మేడం? నేత చేసానా? పొడవిటేసానా మేడం? నేత చేసానా? మాటే మాటకి వేరే క్వశ్చన్స్ చేస్తున్నారు ఎందుకండి? మీరు నేత చేసానా, పొడవు చేసానా? మేము తీసుకుంటున్నాం. బాగున్నాయనే కదా తీసుకునేది. తుంచుకోండి మేడం. తుంచుకోండి, ఏం కావాలంటే తుంచుకోండి, వేసుకోండి మీరే. అన్ని మీకు మీకు ఫ్రీనే. ఉండలేడా, కనపరాలే, కళ్ళు పోయినాయా, కాకులు దొప్పినాయా, కళ్ళేమన్నా? మరి టమోటాలు ఉన్నాయా అంటే టమోటాలు పెట్టుకొని లేవంటే ఏం చెప్పాలి నీకు? కళ్ళేమ కాకులు దొప్పినాయా? డబ్బా వేసుకో, డబ్బా వేసుకో. వేసుకోరా నాయన, వేసుకో. ప్రతి ఓడు టమోటాలు ఉన్నాయా, ఎర్రగడ్డలు ఉన్నాయా? ఉద్యోగం లేకపోతే మనిషికి విలువే లేదు. కూరగాయలు అమ్ముకునే వల్ల కనపడుతున్నా మీ అందరికి. చెప్పు ఏం మేడం? సరే మేడం, ఎన్ని కావాలి చెప్పండి. ఏంది నేత చేసుకున్నారు, ముదురు చేసుకున్నారు? నేత చేసుకోండి మేడం, తుంచి నేత చేసుకోండి. ఏం తెలుసు? ఏం తెలుసు? తెలిసే ఎండకు రావు. ఇంకా మీ మాటలే వేరే. ఇంకా రెండు వేయండి. ఉండరా, రెండుసేపు ఉండరా నాయన. ఏం కోపడుతున్నావే? ఏమి లేదన్నా, ఊరికి అడిగినా. ఏం కావాలి నీకు? నీకేం కావాలా? రెండుసేపు ఉండు, ఆంటీతో మాట్లాడుతున్నా కదా. మాట్లాడి ఆంటీ కాదు, నువ్వు అమ్మాయివే. ఆంటీ నేనండి. వెయ్యండి, వెయ్యండి. అవి 16, అవి 18, అవి 15, ఎంత మొత్తము? లెక్కలు రావు నాకు. లెక్కలు రానే మీ డాడీ నిన్ను ఇక్కడ కూర్చుండి పెట్టి మాటలు తెప్పిస్తుండే. లెక్కలు రాని మాటలు వస్తున్నాయా మీకు? మరి ఏం చేయాలి మరి? ఇంకా చెప్పరా నాయన. నాకు ఒక కేజీ ఉన్న టమాటాలు. ఏం టమాటా? టమాటాలు అన్న. ఏం చేసుకుంటావు కేజీ? కేజీ ఏదో ఒకటి చేసుకుంటా అన్న. నాకు ఇంకా ఇంకేం కావాలా? ఉండు మేడం, వచ్చే ఉండు. దోసకాయ ఇవ్వండి. దోసకాయ ఇట్లా యూతనికి రా. డబ్బా ఇవ్వన్నా, డబ్బాలు వేసుకోపోతే. ఇదిగో డబ్బా. అంటే నువ్వు కొద్ది పక్క జరగంటే. ఏం కూర చేస్తానా మధ్యాహ్నం? మధ్యాహ్నం చేస్తున్నా అన్న. ఏదో టమోటా కర్రీయా? లేదన్న. ఆంటీ కూడా అంత పెట్టు. టమోటాయ కర్రీ పెట్టరా? అదే దోసకాయ. సరే ఎన్ని దోసకాయలు? ఎన్ని తమ్ముడు? నాలుగు చాలా. అంటే కాల్ కేజీ 12 రూపాయలు. 12 రూపాయల? 10 రూపాయలు ఇస్తున్నా అన్న పక్క షాప్లో. 12 రూపాయలు? 10 రూపాయలు అన్న పక్క షాప్లో. 12కి ఇస్తున్నా, 10కి ఇస్తున్నారన్న. సరే కావాలా వద్దా? బేరం చెడగొట్టాకు పొద్దున్నే వచ్చి. నీకే దోసకాయలు ఇచ్చిన మేడం నేను. ఏం తక్కువ ఇచ్చాను? దోసకాయలు అసలు తీసుకునేవా? ఏంటో వంకాయలు, బెండకాయలు, మునక్కాయలు తీసుకున్నావు. అది కాదు, మునక్కాయలు కావాలంట, ఇంట్లో ఏం పని లేదంట. మునక్కాయలు కావాలంట? మునక్కాయలు అవసరం లేదు. మరి ఇంకేం కావాలా? మునక్కాయలు అవసరం లేదండి, క్యాబేజ్ ఇవ్వండి. సరే ఇంకేం దోసకాయలు తమ్ముడు? దోసకాయలు అన్నీ వెరైటీ వెరైటీగా మాట్లాడుతున్నాడు. ఈ కాలంలో వెరైటీ ఉంటేనే మేడం సక్సెస్ వస్తుంది. నాకు కావాల్సిన అతను ఇవ్వట్లేదు, అతనేమో వెరైటీ అడుగుతున్నాడు. ఇవి తీసుకోండి, అవి తీసుకోండి, మాకు అవసరం మేము తీసుకుంటాం కదా. చూడు ఒక కాయ ఎక్కువ వేస్తాను తమ్ముడు నీకు. మీకు నాకెందుకండి? మాకు కావాల్సింది దాంట్లో వేసుకో. కవర్లు లేవు, వంకాయలు కావాలి. వంకాయలు ఆడబెట్టుకుంటారా? వంకాయలు ఆడబెట్టుకుంటారా? నేను ఆడో దీనికి పెట్టుకుంటాను. నీకేదైతే ఎందుకన్నా నాకు కావాల్సిన. ఎన్ని? 12 రూపాయలు. 18
ఎంత 12 ఇంకో 12 20 35 రూపాయలు 35 ఇగో మొత్తం 35 రూపాయలు అలా ఫోన్ పే ఉందా ఫోన్ పే లేదు అన్నా ఫోన్ పే ఉందన్న మీ నాన్నకి మొన్న కూడా వచ్చి ఫోన్ పే చేశాను అన్న ఫోన్ పే లేదు బి ఫోన్ పే నేను డబ్బులు రూమ్ లో మర్చిపోయి వచ్చాను మీరు మేడం నాకు ఫోన్ పేనే ఉండే ఫోన్ పే యాడ్ ఉంది మేడం ఇక్కడ ఫోన్ పే ఎవరి కార్డు ఉంది ఏం బిల్ సరే ఇంటికి వచ్చి తీసుకుంటా నో ప్రాబ్లం మునక్కాయలు ఏమైనా కావాలనా వద్దండి మునక్కాయలు తీసుకోండి మేడం ఎందుకండి మునక్కాయలు అంటున్నారు పుదీనా కొత్తిమీర సార్ ఇస్తాను సార్ ఒక్క నిమిషం సార్ ఎంత సార్ ఎంత కావాలి సార్ అదొక కట్ట ఇది ఒక పది రూపాయలు సార్ నిమ్మకాయ ఎంతకు సార్ రెండు నిమిషాలు మేడం సీరియస్ కావద్దు ఒకటి చాలా పెద్ద ఏ దేశం దేశనా ఇది ఇంకా సార్ 12 రూపాయలు ఇవ్వండి సార్ చిల్లరా అప్పా